హాయ్, నేను శ్రీదేవి. ఈ క్యారెట్ పెసరపప్పుకి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది క్యారెట్ పెసరపప్పు కర్రీ. పెసరపప్పు 1.5 గరిటె తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో కడుక్కోవాలి. ఈ క్యారెట్, క్యాప్సికము, మిర్చి, ఆనియన్ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, జీర ఇవి వేగేలోపు వెల్లుల్లిని ఇలా కొద్దిగా దంచుకోవాలి. వీటిని కరివేపాకు ఎండుమిర్చిలో కలుపుకొని ఆ పోపులో వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఆనియన్ వేసి, తర్వాత కట్ చేసిన క్యాప్సికము, మిర్చి కూడా వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా అలా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకొని అందులోనే పెసరపప్పు వేసుకోవాలి. ఇది మరీ పప్పుగా అవ్వదు, మరీ ఫ్రై కూరలాగా ఉండదు. అందులో కొద్దిగా సాల్ట్, మిర్చి పౌడరు, పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 1/4 గ్లాస్ వాటరు అందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1-2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఈ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. అందులో వాటర్ లేకుండా మొత్తం ఉడికిపోయి ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఇంకా కర్రీ లేదన్నా వాటర్ ఉంటే కనుక అది ఇనికిపోయే వరకు ఉంచి 5-10 నిమిషాలు ఉంచి సిమ్లోనే పెట్టి ఉంచాలి. అది అయిపోయిన తర్వాత, రెడీ అయిన తర్వాత కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది మనకి రైస్లోకి, చపాతీల్లోకి, పూరి వాటికి బాగుంటుంది. ఇది లాస్ట్లో చూసుకొని ఒకసారి సాల్ట్, కారం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది.